సో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా మేకప్ ఐటమ్స్ అన్నీ చూపెడతాను మీకు. సో మోస్ట్లీ ఇవన్నీ కూడా మ్యాక్ ప్రోడక్ట్సే. సో ఒక్కొక్కటి చూపెడతాను ఫస్ట్ స్టార్టింగ్. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇవన్నీ లిప్స్టిక్స్. ఇవన్నీ కూడా లిప్స్టిక్స్. ఇన్ని లిప్స్టిక్స్ ఎందుకు అని అనుకోకండి. సో యూజువల్గా ఏంటంటే ఇట్లా ప్యాక్ తీసుకున్నప్పుడు మంచి డీల్ వస్తుంది అన్నట్టు. ఈ డీల్ కూడా థ్యాంక్స్ గివింగ్ క్రిస్మస్, సైబర్ మండే ఆ టైంలో ఎక్కువ క్రిస్మస్ టైంలో బాగా పెడతారు డీల్స్. సో ఇన్స్టెడ్ మనం ఒకటి కొన్నాం అనుకో $20 ఉంటుంది, అదే ప్యాక్ కొనుక్కున్నాం అనుకో $60-$70 వస్తుంది. సో అందుకని అంటే ఇందులో కొన్ని వాడకపోయినా కానీ ఇట్లా ప్యాక్ తీసుకుంటే బెస్ట్ డీల్ అన్నట్టు. సో అందుకని అలా ప్యాక్ లాగా తీసుకున్నాం అన్నట్టు. సో క్రిస్మస్ టైంలో చాలా బాగుంటాయి లిప్స్టిక్స్ అయితే. ఇప్పుడు ఒక్కొక్కటి చూపెడతాను మీకు. సో ఇవి మాయిశ్చరైజర్స్. ఇవి మనము జస్ట్ మేకప్ స్టార్ట్ చేసుకోవడానికి ముందు మాయిశ్చరైజర్ అన్నట్టు ఇవి. తర్వాత ఇది వచ్చేసి ఫేస్ ప్రైమర్ అన్నట్టు. ఇది ప్రైమర్ రాసుకుంటే ఏమవుతుంది అంటే ఇది మంచి అంటే స్మూత్గా ఏమంటారు స్మూత్గా ఉంటుంది స్కిన్. సో ఇది ప్రైమర్ వేసుకుంటే ఏమవుతుంది అంటే స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది. ఈవెన్ మేకప్ కూడా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది అన్నట్టు. సో మనకు అక్కడక్కడ చిప్స్ లాగా కనబడకుండా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది అన్నట్టు. సో ఇది అది. తర్వాత ఇది వచ్చేసి ఇది లిప్స్టిక్ ప్రైమర్ ఇది. సో ఒక్కొక్కసారి ఏంటంటే డ్రై లిప్స్ చాలా డ్రై అయిపోతుంటాయి కదా. సో ఇది ప్రైమర్ అన్నట్టు. ఇది రాసుకొని దాని తర్వాత లిప్స్టిక్ వేసుకుంటే మంచి కనబడుతుంది అన్నట్టు. తర్వాత వచ్చేసి కన్సీలర్స్. కన్సీలర్ తెలుసు కదా, ఐ కింద డార్క్ స్పాట్స్లోకి అప్లై చేసుకుంటే మంచి లుక్ వస్తుంది. ముఖ్యంగా అండర్ ఐ డార్క్ సర్కిల్స్ ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది. సో ఇది ఇంకో లిక్విడ్ కన్సీలరు. సో ఇవి కూడా అన్ని చిన్న అన్నట్టు. ఇవన్నీ కూడా కన్సీలర్సే. ఇంకా ఇవి కూడా కన్సీలర్సే. ఒక్కొక్కసారి ఏంటంటే వన్ కలర్ మనకు సెట్ అవ్వదు, టూ కలర్స్ ఇట్లా బ్లెండ్ చేసుకొని కూడా వాడుకోవచ్చు అన్నట్టు ఇట్లా. ఇవన్నీ నెక్స్ట్ ఫౌండేషన్. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ కూడా ఫౌండేషన్సే. ఇవన్నీ లిక్విడ్ ఫౌండేషన్. ఇదొకటి మాత్రము ఫౌండేషన్ స్టిక్. ఇది జస్ట్ స్టిక్ అన్నట్టు. జస్ట్ ఈజీ ఉంటుంది అన్నట్టు. టక్కటక్క అప్లై చేసుకొని ఇంకా వెళ్ళిపోవచ్చు అన్నట్టు. సో ఇవన్నీ కూడా ఫౌండేషన్సే. ఇవి ఫౌండేషన్స్. తర్వాత ఇవన్నీ పౌడర్స్. ఇవి పౌడర్స్, కాంపాక్ట్ పౌడర్ అండ్ ఇవన్నీ కూడా మ్యాకే. ఇవన్నీ కూడా పౌడర్సే. ఇవి ఇంకా చూడొచ్చు అట్లా. సో మనం అనుకో మ్యాక్ వెళ్ళినాం అనుకో, ఏదైనా కానీ మనం అక్కడికి వెళ్తే వాళ్ళు మన స్కిన్ మీద టెస్ట్ చేసి మనకి ఏ కలర్ సూట్ అవుతుంది అని చెప్తారు. మీరు మనం అట్లా ఫస్ట్ టైం కొనుక్కునేటప్పుడు ఎప్పుడైనా కానీ ఆన్లైన్లో కొనుక్కోకూడదు. షాప్కి వెళ్ళి మనం టెస్ట్ చేయించుకొని మన పైన అప్లై చేయించుకొని సో కరెక్ట్ కలర్ ఒకసారి చూసుకున్నామంటే సెకండ్ టైం నుంచి ఆన్లైన్లో అప్లై కొనుక్కోవచ్చు. కానీ పౌడర్స్ కదా, పౌడర్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము ఐ దగ్గరికి వెళ్తాం కదా, ఐ షా అది ఐ లైనర్స్. ఇవన్నీ కూడా ఐ లైనర్స్. ఓకే, ఐ లైనర్స్. ఇది వచ్చేసేమో ఇది కూడా ఐ లైనరే, బట్ డైరెక్ట్గా మనం ఇట్లా చూపెడతాం. ఇలా బ్రష్తో ఇలా తీసుకొని ఇలా అప్లై చేసుకోవచ్చు అన్నట్టు. ఇన్స్టెడ్ ఆఫ్ ఇంత స్టిక్ లా కాకుండా అయ్యో ఇలా కూడా వస్తాయి అన్నట్టు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా ఐ షాడోస్. ఇవన్నీ కూడా ఐ షాడోస్ చూడవచ్చు. ఈ స్టిక్స్ ఫ్రమ్ ఇవి బాబీ బ్రౌన్ నుంచి. ఇవి ఏంటంటే ఇట్లా పౌడర్ లాగా కాకుండా ఇట్లా కాంపాక్ట్గా వస్తాయి అన్నట్టు. ఇట్లా స్టిక్ లాగా వస్తాయి అన్నట్టు. ఇవి జస్ట్ ఇలా తీసుకొని ఇలా అప్లై చేసుకోవడమే. ఇవి మనం ఏ కలర్ కావాలంటే అవి తీసుకోవచ్చు.
ఇవి ఈజీ అన్నట్టు. మనం మన పౌడర్ తీసుకొని ఇలా ఇలా పెట్టుకునే దానికంటే కూడా ఇవి చాలా ఈజీ అన్నట్టు. ఇవి లేటెస్ట్ కూడా. ది ఐ షాడోస్ ఐ లైనర్స్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ వచ్చేసి సెట్టింగ్ పౌడర్. సెట్టింగ్ పౌడర్ ఏంటంటే మనము అంటే ఈ మేకప్ ఇదంతా అయిపోయిన తర్వాత ఇది ఫైనల్ టచ్ అన్నట్టు. ఇది అంటే ఇది పౌడర్ అటు ఇటు వెళ్లకుండా ఇట్లా సెట్ చేస్తుంది అన్నట్టు. సెట్టింగ్ పౌడర్ గురించి చెప్పుకున్నాం కదా, ఇది వచ్చేసి స్ప్రే అన్నట్టు. మినీ ప్యాక్ ఇది, జస్ట్ ఇట్లా స్ప్రే చేసుకోవడం అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత స్ప్రే చేసుకోవడమే. సో ఇది కూడా మ్యాక్ ఇది. ఇది చూడండి ఎంత క్యూట్గా ఉందో, ఎంత క్యూట్గా ఉందో చిన్నగా. మ్యాక్ హైలైటర్ అయితే చాలా బాగుంటుంది. ఇది ఎట్లా అంటే ఇట్లా ఫేస్ నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోతుంది అన్నట్టు. చాలా గ్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా ఇది వచ్చేసి హైలైటర్ ఇది. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్లో బ్లష్. సో అంతా అయిపోయిన తర్వాత బ్లష్ చేసుకోవచ్చు. బ్లష్ రెగ్యులర్గా వాడకపోయినా ఒక్కొక్కసారి పార్టీలు ఉన్నప్పుడు అప్పుడు యూజ్ చేస్తుంటాం కదా. సో ఇవి బ్లష్. ఇవి కూడా అన్ని మ్యాకే చూడవచ్చు. అందరికీ ఫేవరెట్ థింగ్ లిప్స్టిక్స్ అన్నట్టు. సో ఇక్కడ చూడవచ్చు ఇవన్నీ కూడా. ఇది చూడండి ఇది ఎంత బాగుందో. ఇది క్రిస్మస్ టైంలో తీసుకున్నదే. మనము ఒక్కొక్కటి ఇండివిజువల్గా తీసుకుంటే ఏంటంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి అన్నట్టు. ఇట్లా ప్యాక్ ఇట్లా తీసుకుంటే ఇంట్లో కొన్ని వాడకపోవచ్చు, బట్ ఇది బెస్ట్ డీల్ అవుతుంది అన్నట్టు. సో ఇదొక సెట్, ఇదొక సెట్, ఇవన్నీ కూడా ఒక సెట్ లిప్స్టిక్స్. సో ఇవన్నీ కూడా డీల్స్లో తీసుకున్నట్టు. ఒక్కొక్కసారి మ్యాక్లో కాకుండా మేసిస్లో కూడా చాలా బాగా డీల్స్ పెడతారు. ఓకే, ఇంకా అన్నిటికంటే ఇంకొకటి ఇంపార్టెంట్ చూపెడతాను. సో ఇది వచ్చేసి దీంట్లో ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి అన్నట్టు. ఇది ఒకటి పట్టుకొని వెళ్తే సరిపోతుంది. ఇది నేను క్రిస్మస్ టైంలో మేసిస్లో తీసుకున్న అన్నీ ఉన్నాయి దీంట్లో. ఇవి చూడొచ్చు. ఇదేం పెద్ద బ్రాండెడ్ అట్లేం కాదు, బట్ మనకు ఈజీ యాక్సెస్, ఈజీ ఉంటుంది అన్నట్టు యూజ్ చేయడానికి. సో ఇదొకటి బాగా యూజ్ అవుతుంది నాకు. చూసారు కదా ఇవన్నీ నా మేకప్ ఐటమ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.